ఈవీఎంల దుమారం ఏపీకి పాకింది చాలా దేశాల్లో బ్యాలెట్ పేపర్ వాడుతున్నారు అంటూ మాజీ సీఎం జగన్ ట్వీట్ చేశారు ఆ పోస్టుకు టీడీపీ కౌంటర్ ఇచ్చింది జగన్ గతంలో ఏమన్నారో ఇప్పుడు ఏమంటున్నారో గుర్తు చేసుకోవాలని ఆ పార్టీ నేతలు అన్నారు మస్క్ ప్రకటన అన్నింటినీ కలిపి జనరలైజ్ చేసినట్లుందని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ హ్యాకింగ్ అన్లాకింగ్ తదితర అంశాలపై చర్చ దేశమంతా తీవ్రంగా నడుస్తున్న టైంలో ఏపీలోనూ మిషన్ పాసిబుల్ ఇంపాసిబుల్ పై దుమారం చెల్లరేగుతోంది ఈ క్రమంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎక్స్ ఖాతాలో ఈవీఎంలపై ఓ పోస్టు పెట్టారు అత్యధిక దేశాలలో ఎన్నికల ప్రక్రియ కోసం పేపర్ బ్యాలెట్లు వాడుతున్నారని న్యాయం జరగడం ఒకటే ముఖ్యం కాదు జరిగినట్టు కనిపించాలంటూ ట్వీట్ చేశారు ప్రజాస్వామ్యం అసలైన స్పూర్తిని కొనసాగించేందుకు మనం కూడా ఇదే దిశగా ముందుకు కదలాలంటూ పోస్టులో పేర్కొన్నారు జగన్ ట్వీట్కు టీడీపీ కౌంటర్ ఇచ్చింది రెండు పేల పంతొమ్మిదిలో గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఏం మాట్లాడారు జగన్ గుర్తు చేసుకోవాలన్నారు టీడీపీ నేతలు జగన్ ఇంకా ఫలితాల షాక్ నుంచి తేరుకోలేదని ఆయన ఏపీ మాస్క్ లా మాట్లాడుతున్నారని సటర్ వేశారు గెలిస్తే తన గొప్ప ఓడితే ఈవీఎంల తప్పు అన్నట్టుగా మాట్లాడుతున్నారని విమర్శించారు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో గెలిచినప్పుడు ఈవీఎంల గురించి ఏం మాట్లాడారో జగన్ ఓసారి గుర్తు చేసుకోవాలన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాల తర్వాత ఈవీఎంలపై ఎలాన్ మాస్క్ చేసిన ట్వీట్ని కేంద్రం కొట్టిపారేసింది కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా స్పందించారు మాస్క్ ప్రకటన కలిపి జనరలైజ్ చేసినట్టుందని ట్వీట్ చేశారు సాధారణ కంప్యూటర్ ప్లాట్ఫామ్స్ వాడి కు అనుసంధానించేలా తయారు చేసిన ఈవీఎంలను వినియోగించే అమెరికా ఇతర దేశాలలో ఆయన చెప్పిన విషయాన్ని అన్వయించుకోవచ్చని పోస్టులు పేర్కొన్నారు భారత్ తయారు చేసిన ఈవీఎంలు ఏ నెట్వర్క్ మీడియాతో కనెక్ట్ అవ్వని విధంగా డిజైన్ చేశారని ట్వీట్లో వివరించారు మిషన్లకు బ్లూటూత్ వై ఫై ఇంటర్నెట్లతో కనెక్టివిటీ ఉండదని వాటిని రీప్రోగ్రామ్ చేయడానికి కూడా వీలుండదని ట్వీట్లో రాసుకొచ్చారు భారత్ తయారు చేసే విధంగా ఈవీఎంలను ఇతర దేశాలు రూపొందించుకోవచ్చని ఆయన సూచించారు ఎన్నికల కమిషన్ కూడా అందుకు అవకాశమే లేదని చెబుతోందని రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు